మీరేం చెప్తారు సార్? మోదీ ఉండాల్సిందేనా, రాహుల్ గాంధీ రావాలి? మోడీ పాలసీలా కూడా కొన్ని చేంజ్ కావాలి. ఈ సంక్షేమ పథకాలు అనేది సీలింగ్ పెట్టాలి పార్లమెంట్లో. ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్నాడు మోడీ జెంటిల్మెన్, కానీ పాలసీలలో కొన్ని సంక్షేమ పథకాల సీలింగ్ పార్లమెంట్లో ఉన్న మెజార్టీ ఉన్నప్పుడు 10% 5% సీలింగ్ పెట్టాలి సంక్షేమ పథకం. దానికి కంట్రోల్ చేస్తే బాగుంటుంది, సమాజం బాగుపడుతుంది, డెవలప్ అవుతుంది. సో అది నా కోరిక. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఏమంటే స్టేట్లో అధికారంలో మేము ఉన్నాం కదా, సెంట్రల్లో కూడా రాహుల్ గాంధీకి అవకాశం రాలేడండి. అతను పదవి ఉన్నప్పుడే ముఖ్యమంత్రి, దేశ ప్రధాని ఉన్నప్పుడే ఛాన్స్ వచ్చినప్పుడు అనుభవం రావాలి ఆయనకు. సెకండ్ సార్ మన్మోహన్ సింగ్ వచ్చినప్పుడు కొంచెం ఆయన హెల్త్ బాగాలే అని ఆయన కంట్రోల్ చేయలేకపోయాడు భారతదేశాన్ని. ఈ క్రైమ్ దొంగలు దోసుకున్నాయని కంట్రోల్ చేయలేకపోయాడు. అప్పుడు ఈయన 1 ఇయర్ తర్వాత ఈయన వచ్చి అనుభవం తెచ్చుకొని అప్పుడు పార్లమెంట్ ప్రధానికి ఎన్నికవు. కానీ ఇప్పుడు ఏం లేదు, పెళ్లి చేసుకోలేని ఎవరు నమ్ముతారు అతన్ని? దేశ సంచారి అయిపోయింది ఆయన. పార్టీలో కూడా ఏం లేదు మెజార్టీ. పార్టీ 45 సీట్లు వస్తాయి. ఇప్పుడు ఆయనతో వస్తే రావు, గుర్తింపు తెచ్చుకోవాలి ఆయన. కానీ అందరు కలుపుకొని పోతాడు, మరి శక్తి ఎవరికి ఇస్తారో దేవుడు చూడాలి. ఓకే, ఎట్లా సార్ రేవంత్ పరిపాలన? రేవంత్ పరిపాలన ఇప్పుడు ఆయన పాలసీలలో పాలసీ మేకర్ అప్పుడు ఆయన ఒకటే ఇండివిజువల్ తీసుకుని ఈయన 4 ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఈయన ఎప్పుడు తీసేస్తాడా అనేది భయం ఉన్నాం. ఆర్థికంగా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. మొన్ననే మీటింగ్లో ఆయన ఇంటికి పోయాడు, రాజగోపాల్ ఇంటికి. అక్కడ పోయింది తర్వాత వెంకరెడ్డిని, ఈయన సీఎం కాబోయే సీఎం కానీ నాకు లక్కీలా సీఎం వచ్చింది అని అంటాడు. అది వాస్తవంగా వాళ్ళే ఆ నల్లగొండ వాళ్ళే ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఆయన భయపడుకుంటూనే ఉన్నాడు, అందరు కలుపుకొని పోతాడు, క్లోజ్గా మూవ్ అవుతాడు. ఎప్పుడు ఏం చేంజ్ అయ్యేది తెలియదు. అది ఓకే సార్.